Priyanka. Yes. So, Sai Priyanka ga maraka. How do you feel? Actually, andaru Priyanka Priyanka antunnaru kada. Priyanka ki reason ento nenu cheptanu first. Actually, na peru Priyanka kadandi. Okay. Na peru Varalakshmi. వరలక్ష్మి అనేది మా అమ్మగారి పేరు. ఓకే. సో ఆవిడ నా చిన్నప్పుడు ఎక్స్పైర్ అయిపోయారు. సో ఆవిడ పేరు ఎవరికీ తెలియదు మా ఇంట్లో, అంటే నా అంటే మా అన్నయ్య పిల్లలకు కానీ మా అక్కల పిల్లలకు కానీ ఎవరికీ తెలియదు. సో ఇప్పుడు వరలక్ష్మి అని నేను ఫస్ట్ నుంచి వరలక్ష్మి అని, బట్ ఆ పేరు బయటకు చెప్పడం ఇష్టం లేక నేను ప్రియాంక సింగ్ అని నేను చెప్పుకున్నాను అనమాట అందరికీ. అంటే నాకు ఇష్టం లేక కాదు, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల. సో ఐ డోంట్ అలో అబౌట్ హర్ నేమ్ అంటే నేను చెప్పలేదు ఆవిడ నేమ్. బట్ నా పేరు మాత్రం వరలక్ష్మి అలియాస్ ప్రియాంక సింగ్ అని. ప్రియాంక అనేది నాకు ఇష్టమైన నేమ్. యాక్చువల్లీ నేను ప్రియాంక చోప్రా ఫ్యాన్. అలాగే మా ఇంటి పేరు అనేది సింగ్. అందుకే నేను ప్రియాంక సింగ్ అని పెట్టుకున్నాను. తెలిసిపోయింది సీక్రెట్. తెలిసిపోయింది వరలక్ష్మి ప్రియాంక సింగ్. ఓన్లీ వరలక్ష్మి అని ప్రియాంక సింగ్ అనేది, బట్ అందరూ ప్రియాంక అని పిలుస్తారు, పింకీ అంటారు. ఇది మీకు తెలుసు, పింకీ అనేది చాలా క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమే పిలిచేది. మిమ్మల్ని ఎలా పిలవాలి? మీరా? నాకు ఎలా పిలిచినా పర్లేదు, లక్ష్మి అన్నా పర్లేదు, సాయి అన్నా పర్లేదు, పింకి ప్రియాంక వాట్ ఎవర్ ఏదైనా నేను పలుకుతాను. అసలు మీకేమి ఇష్టం? నాకు యాక్చువల్లీ చాలా కంఫర్ట్గా ఉన్న నేమ్ అనుకుంటే ప్రియాంక ఆర్ సాయి, పింకి ఆర్ సాయి, ఈ రెండు నాకు చాలా కంఫర్ట్గా ఉంటాయి. ఎందుకంటే చాలామంది ఇప్పటికీ నన్ను సాయి అనే అంటారు, నేను పలికేస్తా. ఎందుకంటే ఏ పేరు పెట్టి పిలిచినా నన్నే కాబట్టి. నేను అలాగే పిలిచే పిలుపులో పిలుపులో ఉంటుంది. ప్రేమగా పిలిస్తే ఒరే తురే అని పిలిచినా సరే నేను పలికేస్తా. యాక్చువల్లీ అలాగే బాగుంటుంది కూడా, చాలా కంఫర్ట్గా ఉంటుంది. అందులో కొత్త ట్రెండ్ బేబీ ఒకటి వచ్చింది. బేబీ అని ఎవరు పిలిచారు నన్ను? ఎవరు పిలవలేదండి, ఎవరు పిలవలేదు. మేబీ ఇన్ ఫ్యూచర్ పిలుస్తారేమో చూడండి. అయినా బేబీ వయసు అని అది. అయ్యో ఇప్పుడు మన ఆ బేబీ అంటే నేను మొన్న ఓ బేబీ గురించి మాట్లాడట్లేదు. అవునా? ఓకే ఓకే. ఒకప్పటి అర్జున్ రెడ్డి బేబీ గురించి మాట్లాడారు. సో ఓకే, ఏంటి అసలు ఈ జెండర్ ఫార్మేషన్ ఏంటి, ఎందుకు ఈ థాట్ వచ్చింది? సో నేను చాలాసార్లు చెప్పాను, ఈ థాట్ నాకు ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి అమ్మాయిగా మారాలి అన్న ఫీలింగ్ అనేది ఉంది. సో నేను అందుకనే నాకు ఒక 20 ఇయర్స్, నేను ఇప్పుడు 2 ఇయర్స్ అయింది నేను చేంజ్ చేసుకొని. సో నీ 20 ఇయర్స్కి నేను చేంజ్ అయిపోయాను. నౌ ఐ మీన్ 22. ఓకే. అందుకని నాకు చిన్న చాలాసార్లు చెప్పాను, నాకు చిన్నప్పటి నుంచి స్కూల్ డేస్ నుంచి నాకు అమ్మాయిలాగా రెడీ అవ్వాలి, అమ్మాయిలాగా ఉండాలి, అమ్మాయితోనే మాట్లాడాలి. సో నేను ఎప్పుడు ఈవెన్ అబ్బాయిస్తో బాయ్స్తో నేను ఎప్పుడు క్లోజ్ అవ్వాల. సో మేబీ నాకు ఆ ఫీలింగ్స్ లేవు అబ్బాయి క్లోజ్ ఉండాలి. మరి స్కూల్ టైంలో అట్లా అమ్మాయిలతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏంటి అబ్బాయి వచ్చి మాతో మాట్లాడుతున్నాడు అనేవి అనుకోలేదా? అప్పుడు మేమందరం కిడ్స్ కదా, చిన్నపిల్లలం కదా. మేబీ 10th క్లాస్ ఇంటర్ ఆ టైంలో అయినా నేను కాలేజ్కి వెళ్ళాను. ఆ టైంలో కూడా నాకు స్కూల్ ఫ్రెండ్సే కాలేజ్ ఫ్రెండ్స్ అయ్యారు. సో నాకు అనిపించల, పెద్దగా నాకు ఎప్పుడు అనిపించల. సో వాళ్ళు కూడా నన్ను దే నోస్, వాళ్ళకి తెలుసు, బట్ నన్ను ఎప్పుడు అలా ఇది రిజెక్ట్ చేసేటట్లు ఎప్పుడు మాట్లాడలే నన్ను. వాళ్ళు చాలా స్వీట్గా నన్ను రిసీవ్ చేసుకున్నారు ఇప్పటికీ. సో ఫస్ట్ అసలు నీకు ఈ విధంగా జెండర్ చేంజ్ చేసుకోవాలి అన్న థాట్ వచ్చినప్పుడు నీతో పాటు ఎవరితో షేర్ చేసుకున్నావు? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఈ క్వశ్చన్ నన్ను ఎవరు అడగలేదు. అంటే ఒక ఫీల్ మనకి వచ్చినప్పుడు మనకి ఎంతో, అంటే మనల్ని నమ్మే వాళ్ళకి తప్ప మనం ఈ విషయం ఎవరితో కూడా షేర్ చేయలేదు. నేను ఈ విషయం ఎవరితో సీరియస్గా చెప్తాను, నేను ఈ విషయం అసలు ఎవరికి నేను షేర్ చేయలేదండి. లైక్ నా పేరెంట్స్కి, నా ఫ్రెండ్స్కి, ఎవరికి చేయలేదు. మీరు చెప్తే నెంబర్, నిజంగా నేను ఫస్ట్ వెళ్ళింది టెంపుల్కి వెళ్ళా. నాకు ఈ ఆలోచన రాగానే పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళా, నేను ఒక కాయిన్ నిలబెట్టా. ఓకే అనుకున్న నా మనసుకి అనిపించింది అది అది నిజమో అబద్ధమో వాట్ ఎవర్ పక్కన పెట్టేస్తే నా మనసుకి అనిపించింది. వెంటనే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నా, వెళ్ళిపోయాను, అయిపోయింది, వచ్చేసాను. అంత 3 డేస్లో జరిగిపోయింది. లేదు, ఎవ్వరు సపోర్ట్ లేదు. నా ఫ్రెండ్స్ ఉన్నారు, నా పర్సనల్ ఫ్రెండ్స్ ఒక ఇద్దరు ఉన్నారు, వాళ్ళతో వెళ్ళా వచ్చేసాను. అదే అన్నాను, పర్సనల్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసుకోవడం షేర్ జరిగింది జరిగింది. అది ఎప్పుడు అన్ని బుక్ అయిపోయి నేను వెళ్తున్నాను డెసిషన్ తీసుకున్న తర్వాత, సో నాకు తోడొచ్చారు. వాళ్ళప్పుడు సజెషన్స్ ఏం చేయలేదు ఎందుకు ఇట్లా అని? వాళ్ళు చేశారు, బట్ వినే పొజిషన్లో నేను లేనేమో అప్పటికీ. ఎందుకంటే బికాస్ ఏమో ఇంకా నేను చెప్పలేను, ఇంకా ఆ టైం అలా జరిగింది. ఇది పాజిటివ్ డెసిషన్ అనుకుంటున్నావా లేకపోతే నెగిటివ్ డెసిషన్ అనుకుంటున్నావా? నేను ఇది నాకు నచ్చింది, నేను చేశాను. బికాజ్ నాకున్నది ఒకటే లైఫ్, నాకు మళ్ళీ ఈ ఏజ్ కానీ ఈ లైఫ్ కానీ ఈ టైం కానీ రావు. ఇంకోటి ఏంటంటే నేను సాయి తేజగా ఉన్న ప్రతి క్షణం నరకం చూస్తాను.
అవును, మీరు చాలాసార్లు చెప్పారు కూడా 365 రోజుల్లో నేను 300 డేస్ ఏడుస్తూనే ఉన్నా. ఇంకా ఉన్న ఎందుకంటే నాలో ఒక అమ్మాయి ఉంది, నేను ఎప్పుడు అమ్మాయిలా ఇప్పుడు ఉన్నారండి, ఒక స్ట్రైట్ ఫ్రెండ్స్ ఉన్నారు నాకు, నేను వాళ్ళతో ఫ్రీగా మూవ్ అవ్వలేను బికాస్ నా చేతులు ఇలా ఇలా తిప్పటం మాట్లాడే పద్ధతి, ఒకలా ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే వెంటనే హర్ట్ అయిపోవటం సైలా అన్నమాట. సో నేను అందుకని అలా ఐ ఫీల్ వెరీ అన్కంఫర్టబుల్ ఇన్ సాయి దేశ ఆఫ్టర్ ప్రియాంక సింగ్. ఐమ్ చాలా కంఫర్ట్గా ఉంది నాకు. ఓకే ఓకే, సో కంఫర్ట్గా ఉంది బట్ మీరు బయటికి వెళ్ళలేకపోతున్నారు అంటున్నారు, ఎందువల్ల? గిల్టీ ఫీలింగ్ ఏమైనా ఉందా? ఇప్పుడు లేదండి, ఆ గిల్టీ ఫీలింగ్ తీసేసాను నేను, ఒక 6-7 మంత్స్ నుంచి తీసేసి విసిరేసాను దాన్ని అవతల. ఈవెన్ నా కాంపౌండ్, నేను ఉంటున్న కాంపౌండ్లో కూడా ఉండడానికి వీల్లేనంత దూరంగా విసిరేసాను. ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు ఇంత సపోర్ట్ చేశారు, నాకు చాలామంది సపోర్ట్ చేశారు నేను ఇంత హ్యాపీగా ఉండటానికి కారణం. సో ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఓకే, అండ్ ఆఫర్స్ కూడా నీకు మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడిప్పుడే. సో ఓకే ఓకే, సో మీరు ఎంతో నమ్ముకున్న జబర్దస్త్, ఎందుకు అసలు అవాయిడ్ చేసి ఈ ఒక్క రీజన్ వల్ల అవాయిడ్ చేయాల్సినంత అవసరం ఉందనుకుంటున్నారు? యాక్చువల్లీ నాకు అబౌట్ జబర్దస్త్ గురించి నాకు మాట్లాడడం లేదు, ప్లీజ్ ఏమనుకోవద్దు. ఎందుకంటే అంటే యాక్చువల్లీ సాయి తేజగా తెలిసింది అందరికీ కూడా జబర్దస్త్ ద్వారా. ఇప్పుడు వాళ్ళు తీసుకున్న డెసిషన్ అనేది యాక్చువల్గా మీరనే కాదు ఆడియన్స్ కూడా ఒప్పుకోవట్లేదు. అవును, చాలా మంది ప్రేక్షకులు మీ వీడియోస్ కింద మీరు కామెంట్స్ చదివింటే చాలా పాజిటివ్గా వచ్చింది. అవును అవునండి, బికాజ్ నేను చెప్పాను కదా నాకు చాలా మంది సపోర్ట్ చేశారు వాళ్ళే. అవును, ఎందుకంటే ప్రతి ఒక్క కామెంట్ నేను చదువుతా, ఎంత పాజిటివ్గా నేను కూడా చదివాను, చాలా పాజిటివ్గా. సిస్టర్ మల్లెమాల ప్రొడక్షన్ వాళ్ళు మీరు ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు, అసలు సిస్టర్ ని మీరు ఎందుకు ఎంకరేజ్ చేయట్లేదు అని కూడా చాలా మంది క్వశ్చన్ చేశారు. సో మీరేనా దాని గురించి మాట్లాడకూడదు అనుకుంటున్నారు? నేను మాట్లాడకూడదు అనుకుంటున్నాను అంటే బికాస్ ఐఎమ్ వర్కింగ్ దేర్, నేను వర్క్ చేశాను అక్కడ, నాకు అన్నం పెట్టింది అది 2 సంవత్సరాల పాటు. మల్లెమాల సంస్థ అనేది చాలా పెద్ద సంస్థ, కొన్ని వందల మందికి 3 పూట్ల 5 వేళ్ళు నోట్లోకి వెళ్ళేటట్లు చేస్తుంది మా జబర్దస్త్ స్టేజ్ అనేది. సో మా అందరికీ జబర్దస్త్ అనేది ఒక కన్న తల్లి లాంటిది, మా తల్లి తర్వాత తల్లి ఆవిడే. సో మేము ఎప్పుడూ ఎవరి తల్లిని వాళ్ళు చెడుగా మాట్లాడుకోరు, అవునా కదా? సో నేను అంతే, నాకు నాకు లైఫ్ ఇచ్చి ఈరోజు ఇంతమంది నన్ను గుర్తుపట్టేలాగా ఇంతమంది ప్రేక్షకుల ఆదర అభిమానాలని నాకు సొంతం చేసిందంటే బికాస్ ఆఫ్ జబర్దస్త్కి మాత్రమే సొంతం అది. ఈవెన్ నేను బయట ఎన్ని షోస్ చేసినా ఎన్ని పిక్చర్స్ చేసినా సరే నాకు రాని నేమ్ జబర్దస్త్లో వచ్చింది. సో అలాగే నాకు నితిన్ అన్న, మా డైరెక్టర్స్ నితిన్ అన్నయ్య గారు, భరత్ అన్నయ్య గారు, అలాగే నాకు తండ్రి తర్వాత తండ్రి లాంటి వారు, మా నేను ఆయన పేరు చెప్పడానికి కూడా సరిపోను, మా బాబు గారు నాగబాబు గారు, మా రోజా మేడం గారు నాకు చాలా సపోర్ట్ చేశారు. వీళ్ళందరికంటే 100 రెట్లు ఎక్కువ నేను ఇంత ధైర్యంగా ఉన్నాను టుడే, ఇంత హ్యాపీగా ఉన్నానంటే బికాస్ ఆఫ్ నాగబాబు గారు. ఆయన నాకు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేశారు, అండ్ నాకు ఇంక నేను మాటల్లో చెప్పలేను అంతే. ఇప్పుడు ప్రియాంక సింగ్ వచ్చిన తర్వాత నాకు చాలా పెద్ద మొత్తంలో నాకు బాబు గారు హెల్ప్ చేస్తారు. ఇప్పుడు కావాలంటే అప్పుడు, ఈవెన్ మిడ్ నైట్ అయితే మిడ్ నైట్ కూడా నాకు మనీ పంపించేవారు. సార్ నాకు హెల్త్ బాగాలేదు అన్నా సరే నీకు నేనున్నానమ్మా, నీకు నేనున్నా, నా సపోర్ట్ ఉంది సాయి, నువ్వేం టెన్షన్ పడబాకు, నీకు ఏ సమస్య వచ్చినా సరే, నీకు ఎప్పుడు డబ్బులు కావాలన్నా సరే ఒక్క ఫోన్ కొట్టు, నేనున్నాను సరేనా, నువ్వు ఏదన్నా, నువ్వు నేను నీకు తండ్రిలాగా ఉన్నాను, ఒక సార్లాగా నేనున్నాను, అన్ని విధాలుగా నేను నీకు ఏ నీకు అవకాశాలు వచ్చి నువ్వు బాగుపడేంత వరకు నేను నిన్ను కాపాడుకుంటూనే వస్తాను సాయి అన్నారు. ఆ ఒక్క మాట, ఆ ఒకే ఒక్క మాటతో నేను ఈరోజు చాలా ధైర్యంగా చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే నాకు మొన్నటిదాకా ఆ సపోర్ట్ కూడా లేదు నాకు. సో ఈరోజు నాకు ఆయన ద్వారా అంత పెద్ద సపోర్ట్ వచ్చింది నాకు. సో అది చాలు, ఆ నమ్మకంతో మనం ఏదన్నా. జబర్దస్త్ గురించి ఏం మాట్లాడలేదా నాగబాబు గారు? లేదండి, చాలా రిక్వెస్ట్ చేశారు బట్ అవన్నీ రాలేదు అంతే, ఇంకా గతం గత. అంటే నాగబాబు గారి నుంచి సపోర్ట్ జబర్దస్త్ టీం వాళ్ళు కూడా అడగడం జరిగిందా? చాలా చాలా జరిగింది, చాలా జరిగింది, బట్ నేనేం మాట్లాడదలుచుకోవట్లేదు ఎప్పుడు జబర్దస్త్ గురించి. సో రోజా గారి సపోర్ట్ ఎలా ఉంది? చాలా బాగుందండి, చాలా బాగుంది. ఆవిడ కూడా, మేడం గారు కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. సాయి ఎలా ఉన్నావు, ఇప్పుడు నీ హెల్త్ ఎలా ఉంది, నేను చూసాను విన్నాను నీ గురించి, అదేంటి, థ్యాంక్ యూ మేడం, నేను చాలా బాగున్నానండి, అదేంటి ఇదండి. కానీ నాగబాబు గారు ఇచ్చిన సపోర్ట్ మాత్రం, ఎందుకంటే ఆయన ఎక్కడ ఇండస్ట్రీలో ఒక గాడ్ లాంటి వారు, ఆయన చాలామందికి లైఫ్ ఇచ్చారు, బట్ నన్ను ఎస్పెషల్లీ నేను ఎక్కడుంటున్నాను, ఎలా ఉంటున్నాను, ఏం చేస్తున్నాను, ఏం తింటున్నాను అని గుర్తు పెట్టుకొని మీరు నాకు ఫోన్ చేసి అడగటం అనేది నిజంగా అసలు గ్రేట్ అండి, అసలు అంతే. హీస్ కింగ్ నా దృష్టిలో మాత్రం.
సో ఇంకా జబర్దస్త్ టీంలో ఇంకెవరైనా ఇప్పుడు నీతో మాట్లాడడం కానీ లేకపోతే మా ఫ్రెండ్స్ అందరూ నాకు టచ్లో ఉన్నారు. మా శాంతి, పవన్, వినోద్, తన్మయ్, చిన్న సాయి, హరిత, మోహన్ అందరూ నాకు టచ్లో ఉన్నారు. మేమందరం కలుస్తూ ఉంటాం, సినిమాలకు వెళ్తూ ఉంటాం, బయట మీట్ అవుతూ ఉంటాం. మా ఇంటికి వాళ్ళు వస్తారు, వాళ్ళ ఇంటికి నేను వెళ్ళిపోతాను, ఫ్రీగా ఉంటాం మేమందరం. నేను ఎవరి ఇష్టం నీకు బాగా టీం టీం అంటే జబర్దస్త్లో ఫేవరెట్ టీం టీమ్ లీడరా? యాజ్ ఎ టీమ్ ఇప్పుడు ఆది టీమ్ కానీ చంద్ర టీమ్ కానీ లేకపోతే ఇట్లా చాలా మంది టీమ్ మెంబర్స్ ఉన్నారు కదా, నేను అందరితో వర్క్ చేస్తాను. అంటే నీకు పర్సనల్ గా నాకు ఈ టీమ్ లో అయితే నాకు కంఫర్ట్ ఉంది, లేకపోతే ఈ టీమ్ లో నాకు పేమెంట్ బాగుంది, నాకు లైఫ్ ఇచ్చింది, నాకు పేరు తెప్పించింది, నాకు స్టేజ్ ఎక్కించడానికి కారణమైనటువంటి మా అప్పారావు గారు, మా రచ్చరావేని. సో వాళ్ళు అంటే నాకు ఎప్పుడు మనసులో అనేది ఒకటి ఉండిపోతుంది. సో వాళ్ళే నాకు ఎప్పుడు నచ్చేది. లేడీ గెటప్ లో ఎవరు ఇష్టం? లేడీ గెటప్ లో అందరూ ఇష్టమే, ఒక్కరిని నేను చెప్పలేను, అందరూ ఇష్టమే, అందరూ మై స్వీట్ హార్ట్స్. అందరూ అంటే ఎలా, ఎవరో ఒకరు చెప్పాలి కదా, అందరూ అక్కడ సమానమే కదా. అంటే నీకు బాగా బాగుంది గెటప్ లో అనిపించింది ఎవరు ఉన్నారు? నేను తృప్తిగా నవ్వేది, తృప్తిగా ఉండేది, మనసు ప్రశాంతంగా ఉండేది శాంత్ స్వరూప్ దగ్గర. ఆ తర్వాత మా చిన్న సాయి, హరి, వినోద్, పవన్ అందరూ నాకు మంచి ఫ్రెండ్సే. వాళ్ళందరూ వాళ్ళు కూడా నాకు ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేస్తారు, అండ్ చాలా సంతోషంగా ఉండేదండి వాళ్ళందరితో ఉంటే. సో ఇప్పటికీ నేను హ్యాపీగానే ఉన్నానంటే వాళ్ళు కూడా వన్ ఆఫ్ ది బ్యాక్ బోన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Mirrors TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Hi guys, I am Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkonda. Please subscribe to Mirror TV. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV.